బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ హైకోర్టులో చూసుకుంటే ఢిల్లీ మాజీ మంత్రి మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ పై విచారణ అయితే జరిగింది. ఢిల్లీ హైకోర్టులో సిసోడియా బెయిల్ పిటిషన్ కు సంబంధించి విచారణ జరిగింది. అయితే హైకోర్టు అయితే సిబిఐకి అయితే నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరోవైపు తదుపరి విచారణను ఈ నెల 20కి అయితే వాయిదా వేసింది ఢిల్లీ హైకోర్టు. ఢిల్లీ హైకోర్టులో మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ కు సంబంధించిన విచారణ జరిగింది. అయితే విచారణకు సంబంధించి సిబిఐకి అటు హైకోర్టు అయితే నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఈ కేసును అయితే అటు 20కి అయితే వాయిదా వేసినట్లుగా మనకు సమాచారం అందుతోంది. ఢిల్లీ హైకోర్టులో ఢిల్లీ మాజీ మంత్రి మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ కు సంబంధించి అయితే విచారణ జరిగింది. అయితే ప్రస్తుతానికి బెయిల్ అయితే నిరాకరించినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే అటు సిబిఐకి అయితే ఢిల్లీ హైకోర్టు అయితే నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఈ పిటిషన్ అయితే అటు ఈ నెల 20కి అయితే వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఢిల్లీ హైకోర్టులో సిసోడియా బెయిల్ పిటిషన్ కు సంబంధించిన విచారణ జరిగింది. అలాగే ఈ విచారణను 20కి అయితే వాయిదా వేసింది ఢిల్లీ హైకోర్టు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ కృష్ణకుమార్ అందిస్తారు. కృష్ణకుమార్ చెప్పినట్టు చూసుకుంటే ఢిల్లీ హైకోర్టులో ఢిల్లీ మాజీ మంత్రి మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ కు సంబంధించి అటు సిబిఐకి హైకోర్టు నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఆ నోటీసులో ఏం పేర్కొందంటారు హైకోర్టు చూసుకుంటే? సిసోడియా కీలక నిందితుడు కాబట్టి అతనికి బెయిల్ ఇచ్చే విషయంలో సిబిఐ అధికారులు అయితే వద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఈ విషయంలో తన బెయిల్ సిసోడియా బెయిల్ పిటిషన్ మీద ఈ రోజు ఢిల్లీ హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈ వాదనల్ని విన్న తర్వాత అటు సిబిఐకి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే ఈ సిసోడియా యొక్క పాత్ర ఏంటి, సిసోడియాకి బెయిల్ ఇవ్వచ్చా లేదా అనే దాని మీద పూర్తి స్థాయిలో సిబిఐ అధికారుల నుంచి కూడా వాళ్ళ యొక్క వాదనని వినటానికి ఏమున్నాయనే నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ సిసోడియా తరఫున ఇప్పటికే కూడా గత 5వ తారీఖు కూడా సిబిఐ కోర్టు బెయిల్ సిసోడియా బెయిల్ ని రిజెక్ట్ చేస్తూ దాన్ని ఈ రోజుకి పోస్ట్ పోన్ చేసింది. కాబట్టి ఈ రోజు జరిగిన విచారణలో పూర్తి స్థాయిలో ఇంకా నిర్ణయం తీసుకోకుండా 20వ తారీఖుకి వాయిదా వేస్తూనే అటు సిబిఐ కూడా హైకోర్టు నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే హైకోర్టు సిబిఐ అధికారుల వాదన మాత్రం వేరేగా ఉంది. ఈ కేసులో సిసోడియాని బెయిల్ ఇచ్చినట్లయితే ఒక సాక్షినిగానే మిగతా వాళ్ళని ప్రభావితం చేసే వీలుంటుంది. కాబట్టి సిసోడియాకి ప్రైమ్ అక్యూజ్డ్ గా ఉన్న సిసోడియాకి మొత్తం కూడా బెయిల్ ఇవ్వకూడదు అనేది అయితే సిబిఐ వాదిస్తున్నది మాధురి. థ్యాంక్ యూ కృష్ణకుమార్.